శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాథమిక సూత్రాల్లో అసలు తూర్పుకి ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది గనక ఆలోచన చేసినట్లయితే చాలా చక్కటి విషయాల్ని మనం అవగాహన చేసుకోవడానికి ఆస్కారం ఉంది. తూర్పు దిశ సూర్య భగవానికి చాలా విశిష్టవంతమైనటువంటి దిశగా చెప్తాం. ఏ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనం ప్రారంభించినా తూర్పు తిరిగే దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేస్తాం. సూర్య నమస్కారాలు చేసినప్పుడు కూడాను తూర్పు వైపు తిరిగి మనం సూర్య నమస్కారాలు చేయటం సంప్రదాయం. తూర్పు దిశకు ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఒక గృహం కట్టేటప్పుడు తూర్పు వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి అంటోంది శాస్త్రం. ఎందుచేత అంటే మనం రోజూ కూడా ఇంటి ఆవరణలో నిలబడి సూర్య భగవానికి సూర్య నమస్కారం చేయాలన్నా సూర్యుడి దర్శనం కావాలి కదా. ఉదయాన్నే సూర్య కిరణాలు కంటి మీద పడితే కంటికి సంబంధించిన వ్యాధులు తొలగిపోతాయి. ఎలర్జికల్ డిజార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉదయాన్నే ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్య బింబం వైపు చూసి ఒక్క నిమిషం సేపు అలా ఇలా గనక కదిలినట్లయితే కంటికి సంబంధించిన రుగ్మతలు పోతాయి అంటోంది సైంటిఫిక్ రీజన్ రీసెర్చ్ శాస్త్రం. అంతేకాకుండా సూర్య కిరణాలను చూస్తూ రుద్రాక్షని చేతిలో ఉంచుకొని ఆ రుద్రాక్ష ద్వారా సూర్య కిరణాన్ని గనక చూసినట్లయితే కంటి చూపు మందగించదు సుమా అంటోంది శాస్త్రం. అంత గొప్ప విశేషమైనటువంటి సూర్య కిరణ ప్రభావం ఉదయించేటువంటి సూర్యునిలో దాగి ఉన్న పరమార్థం. ఈ ప్రత్యక్ష సాక్షిభూత దైవం యొక్క కిరణాలు మన ఇంటిలోకి పడేటట్టుగా గనక ఇంటి నిర్మాణం చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని గడుపుతారు ఆ ఇంటిల్లిపాది కూడా. అంటే వాస్తు శాస్త్రంలో ప్రతి ఒక్కరూ కూడాను నిద్ర నుంచి లేవగానే తూర్పు ముఖంలో ఉన్న తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి, కర్టెన్స్ కూడా తీసి ఉంచాలి. అలా తీసినప్పుడు సూర్య కిరణాలు లోపలికి ప్రవేశిస్తాయి. తూర్పు వైపు ఖాళీ స్థలం ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంగణంలో నిలబడి సూర్య నమస్కారాలు సూర్యోపాసన చేయటం ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి నాంది పలుకుతారు. అందుచేత సూర్య భగవానుడు సప్తరథాస్వారుడై నిత్యం సంచరిస్తూ ఉంటాడు అని చెప్పేసి కదా శాస్త్రం. ఈ విషయాన్ని ఈనాడు మనం సైంటిఫిక్ ప్రయోగశాలల ద్వారా కూడా సూర్య కిరణాల్లో ఏడు రంగులు ఉన్నాయి అని చెప్పేసి ధృవీకరించడం జరిగింది. ఆ ఏడు రంగులను కూడాను విబ్జిఆర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మన పుస్తకాల్లో కూడాను సైంటిఫిక్ రీజన్లో సూర్య కిరణాల్లో విబ్జిఆర్ అనేటువంటి రంగులు ఉన్నాయి అని చెప్పేసి సప్తరథాస్వారుడైనటువంటి సూర్య భగవానుడు ఊదా రంగు, నీలం రంగు, నీలిరంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, కాషాయ రంగు, ఎరుపు రంగు. ఈ సూర్యకిరణాలు సూర్యోదయ సమయంలో గనక నేరుగా మన ఇంట్లో ప్రవేశించినట్లయితే చెప్పలేనన్ని అనిర్వచనీయమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇంటికి, మన ఒంటికి, ఇంటికి కూడాను ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం కనిపిస్తుంది. సూర్యకిరణాల్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇంటి యొక్క వాస్తు శక్తి పెరుగుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేశిస్తుందో వాస్తు శాస్త్రరీత్యా కూడాను శక్తి బాగా పెరుగుతుంది. సూర్యకిరణాలు నేరుగా ఇంటిలో పడటం వలన ఆరోగ్య హానికరమైనటువంటి సూక్ష్మజీవులు కూడాను నశిస్తాయి సుమా. సూర్యకిరణాలు ఇంటిలో పడటం వలన నూతన తేజం కూడాను కలిగి తీరుతుంది. సూర్యకిరణాల ఆధారంగా విటమిన్ డి అనేటువంటిది కూడా తయారవుతుంది. కాబట్టి పిల్లలకు పుట్టినప్పుడు వచ్చేటువంటి
అనారోగ్య సమస్యల నుంచి కూడాను మనం రక్షించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కాకుండా చర్మ సంబంధమైన రుగ్మతల్ని కూడాను పారద్రోలడానికి ఈ సూర్య కిరణాలు అనేటువంటివి మనకు బాగా సహకరిస్తాయి. అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శక్తి సూర్య కిరణాల్లో ఉంది కాబట్టి తూర్పు దిశకు అంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది వాస్తు శాస్త్ర రీత్యా. అందుచేతనే ఈ శక్తిని గ్రహించే ప్రకృతి చికిత్సా విధానంలో రంగు రంగుల అద్దాల ద్వారా సూర్య కిరణ చికిత్సలు కూడాను ఇప్పుడు చాలా మంది ఆచరిస్తూ ఉన్నారు. సూర్య కిరణాలలో ఉన్నటువంటి ధనాత్మక శక్తి ఇలా అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. ద్వారాలు, కిటికీలు, వెంటిలేటర్లు మొదలైన వాటి ద్వారా ప్రవేశించేటువంటి సూర్య శక్తి, తూర్పు కాళీస్థలంలో ఏర్పడిన సూర్యశక్తి ప్రభావం, ఈ రెండింటికి మిశ్రమం వాస్తురీత్యా అనేక విధాలుగా మనకు సహకరిస్తుంది. కాబట్టి సూర్య భగవాన్ని ఉదయాన్నే ప్రతి ఇంటి యజమాని కూడాను ఆరాధన చేసి తరించాలి. ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని ఎవరైతే ఏ ఇంటి యజమాని అయితే ప్రతినిత్యం సూర్యుని వైపు తిరిగి అర్ఘ్యప్రదానం ఆ సూర్య భగవానికి చేస్తారో ఆ ఇంట సిరి సంపదలతో పాటు ఆరోగ్యం కూడాను విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాదు మీ ఇంటిలో తూర్పు ఈశాన్యంలో ఒక రాగి చెంబులో నీరు పోసి దానిలో గనక ఒక మారేడు దళాన్ని ఉంచి నమస్కారం గనక చేసినట్లయితే ఈశాన్యాధిపతి అయినటువంటి ఈశ్వరానుగ్రహంతో పాటు సూర్యశక్తి పుంజాలలో దాగిన అత్యంత శక్తివంతమైనటువంటి తేజోవంత ప్రభావం మీ ఇంటిని లక్ష్మీ ప్రాప్తికి నిదర్శనంగా మార్చడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవాజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అంటారు. ఒక గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు తూర్పు వైపున ఖాళీస్థలం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిని చేస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అందుచేత తూర్పు దిశ సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైంది. తూర్పు వైపున పెద్ద పెద్ద వృక్షాలు మాత్రం పెంచకూడదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటంటే సూర్యరశ్మి కిరణాలు లోపలికి ప్రవేశించాలి కదా మన ఇంట్లోకి. మనం పెద్దగా భారీ వృక్షాలన్నీ కూడా తూర్పు వైపు పెంచామనుకోండి, ఆ వృక్షాల నీడ సూర్యకిరణాలని ఆపేస్తుంది కదా, అందుచేత లోపలికి ప్రవేశించవు. అందుచేత తూర్పు వైపున భారీగా పొడుగ్గా పెరిగేటువంటి వృక్షాలని మాత్రం పెంచకూడదు, చెట్లని కూడా పెంచకూడదు. కొంతమంది తూర్పు వైపునే మొక్కలు పెంచి బాగా పైకి పాకేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు, పూలు బాగా పూస్తాయి అని చెప్పేసి. పూలు పూస్తాయి, శివుడికి ప్రీతికరమైనటువంటి సన్నజాజి అలాగే నీలం రంగు పూలు ఇవన్నీ కూడాను తూర్పు వైపున మేడపైకి పాకే విధంగా చాలామంది ఏర్పాటు చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది, తూర్పు నుంచి వచ్చేటువంటి అదృష్ట కిరణాలు మీ ఇంటి లోపలికి ప్రవేశించవు, దానివలన తరచూ అనారోగ్యాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఇది బాగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అందుచేత సూర్యరశ్మిలో ఉండేటువంటి కాస్మెటిక్ శక్తి, కిరణపుంజాల ప్రభావం మన శరీరం పైన మన ఇంటిపైన ఎల్లప్పుడూ ఉండాలంటే తూర్పు వైపు ఖాళీ స్థలం ఉండాలి. తూర్పు నుంచి సూర్యకిరణాలు పడేటట్టుగా ఇంటి నిర్మాణం చేసుకోవటం సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకవంతమైన ప్రభావానికి నిదర్శనంగా గుర్తిరుగుతారు కదూ. మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రోబల్ అంశాలు తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.